5G టెలికాం సేవలు దేశంలో విద్యా వ్యవస్థను తదుపరి స్థాయికి తీసుకెళ్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుతం ఉన్న స్మార్ట్ క్లాస్ రూమ్స్, స్మార్ట్ టీచింగ్ మించిన టెక్నాలజీ 5G తో వస్తుందని ప్రధాని చెప్పారు. కొత్త విద్యా విధానం ఇంగ్లీష్ భాష చుట్టూ ఉన్న బానిస మనస్తత్వం నుంచి దేశాన్ని బయటకు తీస్తుందని కూడా ఆయన చెప్పారు. గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్ జిల్లాలో అదాలజ్ పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కార్యక్రమం ప్రారంభించారు. విద్యార్థులు 5G సేవ సహాయంతో తమ పాఠశాలల్లో వర్చువల్ రియాలిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇతర అత్యాధునిక సాంకేతికత వినియోగించుకోవచ్చని ప్రధాని చెప్పారు. ఇక దాదాపు 1000 కోట్ల వ్యయంతో ఉత్తర గుజరాత్లో బనాసకంట జిల్లాలో దీస వద్ద వాయుసేన నిర్మిస్తున్న స్థావరానికి ప్రధాని వర్చువల్ విధానంలో భూమి పూజ చేశారు. భారత్ పాక్ సరిహద్దులకు సమీపంలో దీస వద్ద త్వరలో ఏర్పాటు కాబోయే వాయుసేన స్థావరం దేశ రక్షణలో కీలకంగా మారుతుందని ప్రధాని తెలిపారు. గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్లో డిఫెన్స్ ఎక్స్పో 2022 ప్రధాని ప్రారంభించారు. భారత్ దళాలు సమాంతరంగా గగనతల సముద్ర ఆపరేషన్ నిర్వహించేందుకు ఈ స్థావరం అవకాశం కల్పిస్తుంది. విదేశీ దాడులకు వేగంగా స్పందించేందుకు వీలు లభిస్తుంది. ఈ ప్రాజెక్ట్ 21 నెలల్లో పూర్తి కానుంది.